వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్. కృష్ణా జిల్లా గన్నవరం మండలం. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ నిలిపివేయాలని సిపిఐ కార్యదర్శి పెద్దు వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో ఏఐటియుసి సియుటిఎక్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు. రక్షణ, విద్య, విద్యుత్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. సహజ వనరులను, జాతీయ సంపదలను కాపాడాలని, ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆదుకోవాలని, కరోనా వలన పనిలేని కార్మికులకు పని కల్పించి వారికి నెలకు 8,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కార్యదర్శి నరసింహారావు, సిపిఐ నాయకులు కె రామచంద్ర జోషి, బండారు లక్ష్మయ్య, విజయరావు, ఏ చిన్నయ్య, ఎంఎన్ రావు, మోహనరావు, పడమట నరేష్, సిపిఎం నాయకులు కె వెంకటేశ్వరరావు, పిల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.